नमस्ते నేను బిందు వెల్కమ్ టు NH9 క్రీడా ప్రపంచం ఐపీఎల్ సీజన్ లో రెండో మ్యాచ్ అభిమానులను ఉర్రూతలోకించింది ప్రతి క్షణం ఆధిపత్యం చేతులు మారుతూ ఉత్కంఠతో ఊపేసింది చివరికి విజయం ఢిల్లీ క్యాపిటల్స్ నే వరించిన ఎంపైర్ చేసిన తప్పిదంతో పంజాబ్ ఓటమి పాలైంది ఇంతకీ ఎంపైర్ చేసిన పొరపాటు ఏంటి అసలు సూపర్ ఓవర్ జరుగుండేది కాదా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి క్రికెట్ మ్యాచ్ లో ఒక్క పరుగు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది అది విజయానైనా ఓటమికైనా కారణమవుతుంది తాజాగా కింగ్స్ 11 పంజాబ్ ఢిల్లీ క్యాపిటల్స్ లో ఇదే జరిగింది ఎంపైర్ చేసిన పొరపాటు పంజాబ్ కు గ్రహపాటుగా మారింది ఎంపైర్ చేసిన తప్పిదాన్ని ఎవరు గుర్తించకపోవడంతో పంజాబ్ ఓటమికి దారి తీసింది ఇంతకీ ఎంపైర్ చేసిన పొరపాటు 18 ఓవర్లలో క్రిస్ జోర్డాన్ పరుగు తీసేటప్పుడు క్రీజ్ లో బ్యాట్ సరిగ్గా ఉంచలేదని భావించడమే మయాంక్ అగర్వాల్ కొట్టిన షాట్ కు రెండు పరుగులు తీయగా జోర్డాన్ క్రీజ్ లో బ్యాట్ సరిగ్గా ఉంచలేదని భావించిన ఎంపైర్ ఒక పరుగు కోతు విధించాడు అయితే రీప్లేలో మాత్రం జోర్డాన్ క్రీజ్ లో బ్యాట్ ఉంచినట్టు చాలా క్లియర్ గా చెప్పింది టీవీ రీప్లేను ఎవరు గమనించకపోవడంతో పంజాబ్ ఒక పరుగు నష్టపోయింది ఒకవేళ ఆ పరుగు లెక్కలోకి తీసుకుని ఉంటే అసలు సూపర్ ఓవర్ జరిగేది కాదు పంజాబ్ ఈజీగా గెలుచుండేదని అటు మాజీ క్రికెటర్లు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు దీనిపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెటరికల్ గా ట్వీట్ చేశాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ను ఆ ఎంపైర్ కి ఇవ్వాలని ట్విట్టర్ లో వ్యాఖ్యానించాడు పన్లో పనిగా ఆ రన్ కు సంబంధించిన ఫోటోను కూడా పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఈ షార్ట్ రన్ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపై షార్ట్ రన్ ను చూసే బాధితులు కూడా థర్డ్ ఎంపైర్ కు అప్పగించాలని కోరుతున్నారు